హలో అండి ఈ వీడియోలో టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఎపిసోడ్ ట్వంటీ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకే ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా హీరోయిన్ ట్విన్ సిస్టర్ మళ్ళీ ఆ సిటీకి వచ్చేస్తుందని చెప్పి ఆ సిటీకి వచ్చే హీరోయిన్కి కనిపిస్తుంది మన హీరోయిన్ తన సిస్టర్ని చూడగానే షాక్ అవుతుంది ఎందుకంటే తన ఫేస్ అంతా మారిపోయింది కాబట్టి ఏమైంది నీ ఫేస్కి అడిగితే తను ఇలా చెప్తుంది నా ఫేస్ సర్జరీ ఫెయిల్ అయింది సో అందుకే నేను ఇలా ఫేస్ మార్పించుకున్నాను అని చెప్పి హీరోయిన్కి చెప్తుంది అలాగే ఇది కూడా చెప్తుంది నాకు అర్జెంటుగా త్రీ మిలియన్స్ మనీ కావాలి వెళ్ళి హీరో దగ్గర నుండి తీసుకురా నీకు నేను కొంత టైం ఇస్తాను అని చెప్తుంది హీరోయిన్ అసలు ముందు అమ్మ ఎక్కడ ఉందో చెప్పు నేను వెంటనే కలవాలి అంటే తన ట్విన్ సిస్టర్ వచ్చే అప్పుడు నేను అమ్మని తీసుకురాలేదు అమ్మ అబ్రాడ్లోనే ఉంది ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి అబద్ధం చెప్తుంది యాక్చువల్గా తను వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొస్తుంది వచ్చే అప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అది హాస్పిటల్ కూడా కాదు ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక నర్సును పెడుతుంది వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి ఇప్పుడే సర్జరీ కంప్లీట్ అయింది కాబట్టి ఆ విషయం హీరోయిన్కి చెప్పకుండా అబద్ధం చెప్తుంది నువ్వు నాకు మనీ ఇస్తేనే నేను నీకు అమ్మగారు ఎక్కడున్నారో చెప్తాను అప్పుడే నువ్వు అమ్మని కలవగలవా అని చెప్పి ఇలా కండిషన్ పెడుతుంది అనమాట ఇక ఆ మాట చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది తన ఫ్రెండ్ ఇంకా హీరో సెక్రటరీ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు హీరోయిన్ మీట్ అవ్వడానికి కార్లో వెళ్ళే హీరో సెక్రటరీ తన ఫ్రెండ్తో ఇలా చెప్తాడు నేను కూడా బాగా ఆలోచించాను నేను కూడా హీరోయిన్కి సపోర్ట్ చేశాను నాకు అనిపిస్తుంది తన సైడ్ నుండి తప్పేం లేదని చెప్పి సో నాకేం ప్రాబ్లం లేదు నేను హీరోకి నిజం చెప్పను అని చెప్తాడు హీరోయిన్ ఫ్రెండ్ చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరు కలిసి ఇక ఆ ప్లేస్కి వెళ్తారు హీరోయిన్ అక్కడికి వచ్చేస్తుంది హీరోయిన్ జరిగిందంతా వాళ్ళిద్దరికీ చెప్తుంది తన ట్విన్ సిస్టర్ వచ్చింది ఇలా కండిషన్ పెట్టింది మనీ ఇస్తేనే వాళ్ళ అమ్మగారిని చూడని చెప్పి చెప్పి నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే నాకు తన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మగారు అబ్రోడ్లో లేరు తను ఇక్కడికి కన్ఫామ్గా తెచ్చే ఉంటుంది బట్ ఏదో ఒక హాస్పిటల్లో ఉండి ఉంటుంది సో మనం తనకి తెలియకుండా రీసెర్చ్ చేయాలి మా అమ్మగారు ఎక్కడున్నారో మనమే ఫైండ్ అవుట్ చేయాలి దీనికోసం నీ హెల్ప్ కావాలి అని చెప్పి హీరో సెక్రటరీని అడుగుతుంది హీరో సెక్రటరీ తప్పకుండా హెల్ప్ చేస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్న ఉన్నారు అందరినీ హెల్ప్ అడుగుతాను మీ అమ్మగారు ఎక్కడున్నారో నేను కనపెడతాను అని చెప్పి హీరో సెక్రటరీ అంటాడు ఇక అక్కడి నుండి మన హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళగానే మన హీరో హీరోయిన్కి టెక్స్ట్ చేస్తాడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా నేను ఇక్కడ ఒక ప్రైవేట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడున్న నీ లొకేషన్కి రా అని చెప్పి హీరోయిన్కి లొకేషన్ షేర్ చేస్తాడు మన హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే అది క్లోజ్డ్ అని ఉంటుంది ఇదేంటి క్లోజ్ అయ్యి ఉంటే ఎందుకు పిలిచారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి హీరో వస్తాడు యాక్చువల్గా ఇదంతా హీరో ప్లాన్ అనమాట హీరోయిన్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి హీరోయిన్ని లోపలికి తీసుకువెళ్తాడు ఆ ఎగ్జిబిషన్లో పెయింటింగ్స్ అన్నీ ఎవరి ఉంటాయంటే మన హీరోయిన్కి ఫేవరెట్ ఐడియోలు ఉంటాడు కదా అతనే వేస్తాడనమాట హీరోయిన్కి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పి అతనితోనే పెయింటింగ్స్ వేయించి ఆ ప్రైవేట్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తాడు మన హీరో హీరోయిన్ చాలా సంతోషపడుతుంది ఫేవరెట్ పర్సన్ అవన్నీ పెయింటింగ్స్ వేశారు కాబట్టి హీరోని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక నాకోసం ఇదంతా చేశారని చెప్పి ఇద్దరు ఇక అక్కడ ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి ఒక అతను వస్తాడనమాట అతను ఎవరో కాదు మన హీరోయిన్ ఐడియల్ అని చెప్పాను కదా అదే ఆ పెయింటింగ్స్ వేసిన అతనే వస్తాడనమాట అతను వచ్చేసి హీరోయిన్కి ఒక డాల్ గిఫ్ట్గా ఇస్తాడు ఫ్యూ డేస్ బ్యాక్ మన హీరోయింది ఒక డాల్ హీరో చూసుకోకుండా దాని కాలు వెరకొట్టేస్తాడు కదా దానికోసం ఎంత సర్చ్ చేసినా అది ఎక్కడ దొరకదు స్టాక్ ఉండదు సో మన హీరో ఇలా ప్లాన్ చేస్తాడు మళ్ళీ అదే పర్సన్తో అదే డాల్ ఇప్పిద్దాం హీరోయిన్ అని చెప్పి అలానే చేస్తాడు హీరోయిన్ ఇక చాలా సంతోషపడుతుంది అనమాట మళ్ళీ అదే ఐడియాలతో మళ్ళీ తను అదే డాల్ని అందుకుంది కాబట్టి ఇక డాల్ ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు హీరో హీరోయిన్ కూడా ఇంటికి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ ట్విన్ సిస్టర్ ని చూపిస్తారు తను అదే రోజు ఆ సిటీకి వచ్చింది కాబట్టి ఒక హోటల్ కు వెళ్తుంది ఆ రోజు నైట్ స్టే చేయడానికి ఆ హోటల్ కు వెళ్ళిన తర్వాత తను పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్ ఇస్తే పేమెంట్ ఫెయిల్ అవుతుంది ఇంకో కార్డు ఇస్తే దాంతో కూడా ఫెయిల్ అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుందో తనకేం అర్థం కాదు అప్పుడే తనకి బ్యాంక్ నుండి కాల్ వస్తుంది కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసాం ఎందుకంటే మరి ఇంకా లోన్ క్లియర్ చేయలేదు కాబట్టి అన్నీ బ్లాక్ అయ్యాయి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తారు తనకి ఇక చాలా కోపం వచ్చేస్తుంది ఏం చేయాలో ఏమీ అర్థం కాదు తనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి కాల్ చేసిందనమాట ఈ రోజు నైట్ మీ ఇంట్లో స్టే చేయొచ్చా అని చెప్పి ఆ ఫ్రెండ్ అసలు ఏం పట్టించుకోకుండా అవసరం లేదు అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తుంది ఇక తనకి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో ఏమీ అర్థం కాదు హీరోయిన్ ట్విన్ సిస్టర్కి అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది అదేంటంటే అసలు యాక్చువల్గా హీరో పక్కన ఉండాల్సింది నేను నా ప్లేస్లో హీరోయిన్ వెళ్ళింది హీరోయిన్ మాత్రం మా ఇంట్లో హ్యాపీగా ఉంటుంది నేను ఇప్పుడు పిచ్చిదానిలో రోడ్డు మీద ఉండాలా అని చెప్పి ఇలా ప్లాన్ చేసి అదే ఇంటికి వెళ్తుందనమాట హీరో వాళ్ళ ఇంటికి మనం కూడా అక్కడే ఉందామని చెప్పి ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మా చూసి తన లోపలికి తీసుకువెళ్తారు ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే అప్పుడు తను ఏం చెప్తుందంటే తన పేరుని హీరోయిన్ పేరుగా చెప్తుంది ఎందుకంటే హీరోయిన్ తన పేరు యూజ్ చేస్తుంది కాబట్టి హీరోయిన్ పేరుతో సూయాన్సి అని చెప్పి తన పేరు నేను హీరోయిన్కి కజిన్ అవుతాను యాక్చువల్గా మమ్మ మా అమ్మ హాస్పిటల్లో ఉన్నారు దానికోసం మనీ కోసం నా ఇల్లు అన్నీ నేను అమ్మేశాను హాస్పిటల్ బిల్స్ కోసం ప్రజెంట్ నాకు ఎక్కడ ఉండాలో తెలియదు అందుకే నేను నా కజిన్ హీరోయిన్ దగ్గరికి వచ్చాను కొన్ని డేస్ ఇక్కడే ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే హీరో వాళ్ళ మామగారు తప్పకుండా హీరోయిన్కి కజిన్ అంటే నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కదా నువ్వు ఇక్కడే ఉండొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వేం భయపడుకో అని చెప్పి తను చెప్తారు కాసేపు అయ్యాక హీరో హీరోయిన్ ఇద్దరు ఇంటికి వస్తారనమాట ఎగ్జిబిషన్ నుండి హీరోయిన్ తన ట్విన్ సిస్టర్ని అక్కడ చూడగానే షాక్ అవుతుంది అదేంటి తిను ఇక్కడేం చేస్తుంది అసలు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అప్పుడే ఆ గ్రాని తను చెప్పిన స్టోరీ అంతా మళ్ళీ హీరోయిన్కి చెప్తుంది మీ కజిన్ అంట కదా తనకి ఉండడానికి హౌస్ లేదని ఇక్కడికి వచ్చింది నేనే ఉండమని చెప్పాను అని చెప్పి ఇక హీరోయిన్ కూడా ఏం చేయలేక మళ్ళీ వెళ్ళిపోమంటే ఎక్కడ వాళ్ళ మదర్ని తనకి చూపించకుండా ఉంటుందని చెప్పి తను కూడా ఏం చేయలేక ఓకే అని చెప్తుంది హీరో కూడా పరిచయం చేస్తుంది అనమాట తిన్న కజిన్ అని చెప్పేసి ఇక మన హీరోయిన్ తన ట్విన్ సిస్టర్ని అక్కడ ఉండే గెస్ట్ రూమ్ కి రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి తన ట్విన్ సిస్టర్ని అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది తన ట్విన్ సిస్టర్ మరి ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను ఇప్పుడే వచ్చాను నా దగ్గర మనీ లేవు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది హీరోయిన్ ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ అంటే తన ట్విన్ సిస్టర్ నువ్వు నాకు త్రీ మిలియన్స్ మనీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్తుంది హీరోయిన్ ఆ మనీ నీకు అస్సలు రావు నువ్వు అసలు కలలు కనుకో అంటే తన ట్విన్ సిస్టర్ మనీ రాకపోతే నువ్వు అమ్మని చూడలేవు అని చెప్పి సింపుల్గా ఇలా కండిషన్ చెప్తుంది ఇక హీరోయిన్కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు తనేమో హీరోన్ అంత మనీ అడగలేదు వాళ్ళ అమ్మగారు మనీ లేకపోతే తను చూడలేదు ఇక అప్పటి నుండి డల్గా ఉంటూ ఉంటుందన్నమాట హీరోయిన్ తనకేం చేయాలో ఏమీ అర్థం కాక తన రూమ్ నుండి బయటికి వెళ్ళిపోగానే హీరోయిన్ ఫిన్సిస్టర్ సిస్టర్ అలా అనుకుంటుంది అసలు ఇదంతా నాది హీరోయిన్ స్థానంలో నేను ఉండాలి ఒకవేళ నేను ఇక్కడ ఉండుంటే ఇదంతా నాకు సొంతమయ్యేది సో ఎంత త్వరగా వీలైతే హీరోని నేను ప్రేమించాలి హీరోని ఆకట్టుకోవాలి నా వైపు తిప్పుకోవాలి అప్పుడు ఈ మనీ అంతా నాకు సొంతమవుతుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తుంది హీరోని వాళ్ళు వేసుకుందామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హీరోయిన్ ట్విన్ సిస్టర్ హీరో హీరోయిన్ ఇద్దరు బయటకు వెళ్తే ఇల్లు అంతా తిరిగి చూస్తూ ఉంటుంది హీరో వర్క్ చేసే ప్లేస్ ఇంకా హీరో బట్టలు షూస్ ఇంకా హీరో వాళ్ళ రూమ్కి కూడా వచ్చేసింది అనమాట రూమ్కి వచ్చిన తర్వాత తనకేం అర్థమవుతుందంటే ఎవరు వీళ్ళిద్దరు కలిసి పడుకోవట్లేదు ఫియాన్సీ అయినా కూడా బెడ్ మీద ఒకరు సోఫా మీద పడుకుంటున్నారు ఒకరు బెడ్ మీద పడుకుంటున్నారు అని చెప్పి తనకు అర్థమవుతుంది ఇదే నిజమైతే హీరో నాకట్టుకోవడంలో ఇంకా నాకు ప్లస్ అవుతుంది ఈజీ అవుతుంది అని చెప్పి తను అనుకుంటుంది వెళ్తూ వెళ్తూ అక్కడ డెస్క్ తీసి చూస్తే అక్కడ తనకి ఒక డైమండ్ నక్లెస్ కనిపిస్తుంది అనమాట అదే మన హీరోయిన్ వాళ్ళ అమ్మగారితో ఒక నక్లెస్ ఉంటుంది కదా ఆక్షన్లో మన హీరో దాన్ని చాలా వేలంపాటు వేసి కొంటాడు అదే నక్లీస్ అనమాట దాన్ని చూసి ఇదేంటి హీరోయిన్ దగ్గర ఎక్కడిది ఇది మహమ్మది కదా అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్